ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గుమ్ముగూడెంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. గోదావరి వరద బాధిత నివాసిత ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి బాధితులను ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. అనంతరం వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించి గుమ్ముగూడెం వరద ముప్పు బాధితులతో సమావేశం అవుతారు. కుక్కునూరు మండలం గుమ్ముగూడెం నుంచి సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి పోతరాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పోతరాజు చెప్పండి. రాధాకృష్ణ, చూడొచ్చు ఇక్కడికి సంబంధించి చూసుకున్నట్టుగా ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ముంపు మండలాలు ఏ అయితే పోలవరంకి సంబంధించినటువంటి ముంపు మండలాలు, కుక్కునూరు వేలేరుపాడుకు సంబంధించినటువంటి ముంపు మండలాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా సీఎం వైజాగ్ రోడ్డు పర్యటించబోతున్నారు. ఇక్కడికి సంబంధించి కూడా గుమ్ముగూడెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ప్రాంగణానికి కూడా మరి కాసేపట్లో సీఎం చేరిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ నుంచి కూడా ఎక్కడైతే ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పొజిటివ్ ఎగ్జిబిషన్కి సంబంధించి కానీ రేపు ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ముంపుకు గురైనటువంటి బాధిత కుటుంబాలు కూడా ఆయన పరామర్శించబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీఎం పర్యటనకు సంబంధించి కూడా మంత్రులు రేపు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఉన్నారు సార్, చెప్పండి మీ నియోజకవర్గానికి సంబంధించి ఎంత ఎన్ని ముంపు గ్రామాలు గురైన వాళ్ళకి సంబంధించి ఎటువంటి భరోసా కల్పించారు? ఈరోజు కూడా సీఎం పర్యటన కూడా ఉంది, ఎలా ఉంది? మరి ఇటీవల వరదల వల్ల కుక్కునూరు వేలేరుపాడులో 40 గ్రామాలు మరి వరదల్లో మరి చిక్కుపోయడం అయింది. మొత్తం 7500 కుటుంబాలు మరి వరదల్లో మరి నిరాశ్రయులయ్యారు. ఈ వరదల్లో ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకోవడం అయింది. ప్రతి కుటుంబానికి 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ నూనె, 7 కేజీలు కూరగాయలు, అదేవిధంగా తక్షణం ఆర్థిక సహాయం కింద 2000 రూపాయలు మరి వాళ్ళకి ప్రతి కుటుంబానికి కూడా ఈ 7500 కుటుంబాలకు అందించడం అయింది. అదేవిధంగా ఈ వరదల్లో చిక్కున్న వాళ్ళ కోసం పునర్వసతి కేంద్రాలు కూడా మరి ఏర్పాటు చేసి భోజనాలు కూడా వాళ్ళకి అందించడం అయింది. కట్టుదిట్టంగా మరి యంత్రాంగం, ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా మరి వరద సహాయక చర్యల్లో చేపట్టడంలో మరి పకడ్బందీగా మరి చర్యలు తీసుకోవడం అయింది. గత ఏడాదిలో ఎలాగైతే మరి ఈ వరదల్లో చిక్కుపోయిన వాళ్ళ కోసం ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆదుకుందో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబాన్ని కూడా మరి ఈ వరదలో చిక్కున్న వాళ్ళని ఆదుకోవడం అయింది. ఈరోజు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఈ వరద ప్రాంతాల్లో పర్యటించడానికి వస్తున్నారు. ఈరోజు కుక్కునూరు మండలంలో గుమ్ముగూడెం గ్రామంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఈ గ్రామానికి అడుగు పెట్టింది లేదు. మొదటిసారి మరి ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఈరోజు ఈ వరద ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఈరోజు వస్తున్నారు. ప్రజలు కూడా ఎంతో మరి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ వరద సహాయ కార్యక్రమాలు ఈ ఏలూరు జిల్లాలో ఈ కుక్కునూరు వేలేరుపాడులో మరి చాలా బాగా జరగడమైంది. ఎందుకంటే అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎటువంటి లోటు లేకుండా మరి వరద బాధితులను ఆదుకోవడమైంది. సార్ చెప్పండి, మీరు చెప్పండి డిప్యూటీ సీఎంగా ఇక్కడ ఏరియాకి సంబంధించి ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఇక్కడ 2 మండలాలు ముంపు మండలాలు ఉంటాయి, వీటికి సంబంధించి ఏ విధంగా వస్తారంటే పర్యటన సంబంధించి సీఎం పర్యటన కానీ వారికి ఎటువంటి భరోసా కల్పించబోతున్నారండి? అంటే మొత్తం ఇక్కడ ఈ మన ఏలూరు జిల్లాకి సంబంధించిన 2 మండలాలు కూడా ఒక 40 గ్రాముల వరకు కూడా ముంపు గురైనవి. గురైన వెంటనే ముందే ప్రికాషనరీగా వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసి శిబిరాలకి క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు, భోజన సౌకర్యాలన్నీ కలగజేసాం. సకాలంలో ఎక్కడ ఏ ఒక్కరి నుంచి కూడా కంప్లైంట్ లేకుండా చేయడం జరిగింది. దీన్ని పర్మనెంట్గా ఇక్కడ వీళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వడం కోసం ఏదైతే మనం ఆర్ఎన్ఆర్ క్యాంప్లో హౌసెస్ నిర్మాణం చేస్తామో అది త్వరితగతిన నిర్మాణం చేయాలని చాలా ముఖ్యమంత్రి గారు కూడా చాలా దాని మీద చిత్తశుద్ధుడు ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించింది ఏంటంటే ఒక్కరు కూడా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏ అసౌకర్యానికి గురి అవ్వకుండా చూసుకోండి. మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు కలగజేసి ఆదుకోమని ఆదేశించడం జరిగింది. డబ్బుకి వెనకాడకుండా మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోమని చెప్పారు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ హౌసెస్లో ఉంటూ ఉన్న వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఆర్థిక సహకారం కానీ, బియ్యం కానీ, కందిపప్పు కానీ, మంచిడం కానీ, కూరగాయలు అన్నీ కూడా సకాలంలో వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, ముఖ్యమంత్రి గారు వస్తే మా సమస్యలు చెప్పుకుని వీలైనంత తొందరలో మమ్మల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయమని కోరుతూ ఉన్నారు.
అది ముఖ్యమంత్రి గారు కూడా దానికి సుముఖంగా ఉండి తొందరలో ఈ ఆర్ఎన్ఆర్కి సంబంధించిన హౌసెస్ అన్నీ కూడా తొందరగా పూర్తి చేసి వాళ్ళని షిఫ్ట్ చేయాలని. ఎందుకంటే మనం కూడా ఈ ప్రాజెక్టు తయారైందంటే మనం ఇప్పుడు ఆల్రెడీ 41.15 వరకు ఆగాం, దాన్ని 45.35 అక్కడి వరకు తీసుకెళ్ళడానికి ఇంకా టైం ఉంది. ఒక 1 ఇయర్ వరకు అయితే మనం 45 వరకు వెళ్ళాం. ఇనీషియల్గా 41.15 వరకు స్టేజ్ వైజ్ పెట్టాలి. అది నామ్స్ ఏదైతే ప్రాజెక్ట్స్ సంబంధించిన నామ్స్ 2/3 వరకే కెపాసిటీకి వాటర్ పెట్టగలుగుతాం. అది 1 or 2 ఇయర్స్ తర్వాత కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తి స్థాయికి వెళ్ళాం. దానికి దానివల్ల ముందు ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల్ని షిఫ్ట్ చేసిన తర్వాత మనం గ్రాడ్యుయేట్గా పెంచుకెళ్తాం. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. పూర్తి స్థాయిలో మేడం చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి 2 మండలాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో మీరు 2 పరిమాణాలు పరిశీలించారు, వరద ముంపు సంబంధించి కూడా సహాయం కూడా చేశారు, సహాయ పునరావాస చర్యలకు సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా మీరు కూడా ప్రశ్నించారు. ఇప్పుడు ఎలా ఉంది, సీఎం పర్యటన కూడా రాబోతున్నారు, వారికి సంబంధించి ఎన్ని కుటుంబాలకు భరోసా కల్పించారు, ఇప్పటి వరకు కూడా ఎలా ఉంది సార్? మనకి ఏలూరు జిల్లాలో మెయిన్గా వేలేరుపాడు కుకునూరు మండలాలు ఈ వరద వలన ఎఫెక్ట్ అయి ఉన్నాయి. ఈ 2 గ్రామాలకు సంబంధించి 6782 ఫ్యామిలీస్ వరకు కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. దాదాపు 20,000 నంబర్ ఉన్నారు కుటుంబంలో సభ్యుల సంఖ్య. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఏవైతే సహాయ చర్యలు ఉన్నాయో అన్నీ కూడా అందించడం జరిగింది. వన్స్ మనకి వరద ఫస్ట్ వార్నింగ్ భద్రాచలం డిక్లేర్ అవ్వడానికి ముందు నుంచి ఫస్ట్ వార్నింగ్ వస్తుందన్న టైంలోనే అన్ని కూడా మనము అక్కడ ఉన్నటువంటి హిల్ ఏరియా ఏదైతే కట్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా కూడా ఇవాక్యుయేట్ చేయించాల్సిన ఫ్యామిలీస్ అన్ని కూడా ఇవాక్యుయేట్ చేయించి ఒక 13 రిలీఫ్ క్యాంప్స్ పెట్టి ఈ రిలీఫ్ క్యాంప్స్లో కూడా వీళ్ళందరినీ పెట్టడం జరిగింది. 2,000 రూపీస్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. అండ్ వెజిటబుల్స్ ఇచ్చాము, ఆల్మోస్ట్ 5 to 7 kgs వరకు వాళ్ళకి మనకి వెజిటబుల్స్ కూడా వాళ్ళు అడిగితే వాళ్ళ రిక్వెస్ట్ మీద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 25 kgs రైసు దాలు ఆయిల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కాకుండా 2 మంత్స్ స్టాక్ పొజిషన్ కూడా పెట్టాము రైసు. ఈ 2 మంత్స్ రైస్ కూడా అక్కడ వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. ఇవి కాకుండా కూడా వాళ్ళకి ఏదైతే హౌస్ డ్యామేజెస్ ఉన్నాయో పెండెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ అకౌంట్కి అన్నీ కూడా క్రెడిట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% ఎవ్రీథింగ్ కూడా డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. చూడొచ్చు పురుషాలు కూడా వీరంతా కూడా స్పష్టం చేసే కనబడుతుంది. ఏదైతే ఎక్కడున్నటువంటి కుక్కుడు వేరేపాటు మండలాలకు సంబంధించి సుమారు 7,500 కుటుంబాలకు సంబంధించి ఉన్నారు, అందులో ఉన్నటువంటి 20,000 మంది సభ్యులకు సంబంధించి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం, ఈ రోజుకి సంబంధించి కూడా సీఎం వైద్య కూడా క్షేత్రస్థాయిలో కూడా ఎవరైతే గుమ్ముగూడెంకి సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి పునరావాసం సంబంధించి పొందినటువంటి బాధితులు ఎవరున్నారో వారిని కూడా పూర్తిస్థాయిలో కూడా మరికాసేపులో కూడా పరామర్శించేందుకు కూడా ఇక్కడ రాబోతున్న కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.